గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఒడిదుడుకల మయంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో అయితే ఏ స్టాక్లో ఎందుకు సెల్లింగ్ వస్తుందో అర్థం కాకుండా ఒక ఫియర్ సైకోసిస్ అనేది మనకు బ్రాడర్ మార్కెట్లో కనిపిస్తుంది. కంపేర్డ్ టు ది లార్జ్ క్యాప్స్, అఫ్కోర్స్ లార్జ్ క్యాప్స్లో కొంతవరకు బెటర్ పరిస్థితి మనకు కనపడుతుంది. నిఫ్టీ సెన్సెక్స్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో నిఫ్టీ సుమారుగా 100 పాయింట్లు పెరిగింది, బట్ అక్కడ నుంచి మనకు మళ్ళీ వెనక్కి రావటం. ప్రస్తుతానికి అయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది 11,698 దగ్గర. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ చాపీ ట్రేడ్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో చాలా గతుకులమయంగా ఉడిదుడుకులమయంగా ట్రేడ్ అవుతుంది. అందరూ కూడా ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ అన్నీ పెరిగాయి, లాభాలతో ముగిసాయి. బట్ మన మార్కెట్స్లో మాత్రం అటువంటి పరిస్థితి కనపడలేదు, ఎందుకంటే డొమెస్టిక్ క్యూస్ డామినేట్ చేస్తున్నాయి, సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది. సో అందరూ కూడా ఎఫ్ఓఎంసీ స్టేట్మెంట్, ప్రెస్ కాన్ఫరెన్స్, ఇలా గ్లోబల్ ఇతర గ్లోబల్ క్యూస్ కోసం ఎదురు చూస్తుంటే, మన మార్కెట్స్లో మాత్రం మిడ్ క్యాప్ కౌంటర్స్లో బేర్ ఆపరేటర్స్ స్వైర విహారం చేస్తున్నారు. సో నిఫ్టీ స్టాక్స్ ముందుగా మనం ఒకసారి చూస్తే 18 స్టాక్స్ లాభాల్లో ఉంటే 32 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సో లార్జ్ క్యాప్స్లో కూడా ఆ 12-13 స్టాక్స్ మాత్రమే పెర్ఫామ్ చేస్తున్నాయి. సో టాటా స్టీల్ 3.2% పెరిగింది ఇవాళ, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ 3% పెరిగింది, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ ఇవి ప్రాఫిట్స్లో ఉన్నాయి. నష్టాల్లో ఉన్న స్టాక్స్ ఎందుకు ఇండెక్స్ నష్టాల్లో ఉందంటే ఒకే ఒక్క స్టాక్ మేజర్ లూజర్, సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 7.5% ప్రస్తుతం నష్టంతో ఉంది. ఒక దశలో 14-15% వరకు కూడా నష్టపోయి ఇప్పుడు 7.5% నష్టంతో ఉంది. అలాగే ఎస్ బ్యాంక్ 6% నష్టపోయింది. యూపీఎల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ ఇవన్నీ నష్టాలను లీడ్ చేస్తున్న నిఫ్టీలో ఉన్న స్టాక్స్. సో ప్రధానంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గ్రూప్ ఇవాళ ఓవరాల్గా ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఈ గ్రూప్లో కనిపిస్తుంది. ఐబీ హౌసింగ్, అలాగే ఐబీ రియల్ ఎస్టేట్, ఐబీ వెంచర్స్, ఇలా ఇండియా బుల్స్ చెందిన అన్ని గ్రూప్ స్టాక్స్లోనూ సెల్లింగ్ కనిపిస్తుంది. ఒక దశలో ఐబీ రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ 20% లోవర్ సర్క్యూట్ వరకు వెళ్ళి, ఇది ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఎన్ఓలో లేదు బట్ లోవర్ సర్క్యూట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కొంత రికవర్ అయింది. సో నాట్ జస్ట్ ఐబీ గ్రూప్ బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ స్టాక్స్ యాజ్ వెల్. ఐఆర్బీ ఇన్ఫ్రా ఫర్ ఇన్స్టాన్స్, ఈ కంపెనీ ముంబై పూణే మధ్య ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో దాన్ని నిర్వహిస్తుందో బీఓటీ ప్రాజెక్ట్ లాగా, అది ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో రీబిడ్డింగ్ వస్తుంది. ఈ కంపెనీకి అది రాకపోవచ్చు రీబిడ్డింగ్లో, ఇలాంటి రకరకాల వార్తలు. ఇన్ఫ్యాక్ట్ ఇది మార్కెట్స్కి ఎప్పటి నుంచో తెలుసు, ఆగస్ట్ 2019తో కాంట్రాక్ట్ అయిపోతుంది, మళ్ళీ బిడ్ చేసి మళ్ళీ లోయెస్ట్ బిడ్డర్గా నిలిస్తేనే వస్తుందని. బట్ ఇవాళ దాన్ని మార్కెట్స్ డిస్కౌంట్ చేసి ఒక దశలో సుమారుగా 15-16% నష్టపోయి ఇప్పుడు కొంత రికవర్ అయింది. అలాగే దిల్లీ బిల్డ్కాన్ 10% నష్టపోయింది. అలాగే ఇండియా బుల్స్ గ్రూప్తో పాటు మనకు లక్ష్మీవిలాస్ బ్యాంక్ లాంటి గ్రూ స్టాక్స్ కూడా నష్టపోయాయి. సో ఏ స్టాక్స్ పెరిగాయి? సెలెక్ట్ ఫార్మా అండ్ సెలెక్ట్ సాఫ్ట్వేర్, ఫర్ ఇన్స్టాన్స్ గ్రాన్యూల్స్ ఇండియా, ఈ కంపెనీ 6% పెరిగింది. అలాగే అవంతి ఫీడ్స్ 4% పెరిగింది. ట్రెంట్, బ్లూ స్టార్, సింఫనీ, టాటా స్టీల్, డిసిఎం శ్రీరామ్, అలాగే జీ ఎంటర్టైన్మెంట్, వియటెక్ వ్యాబాగ్ అండ్ బిర్లా సాఫ్ట్, సో ఈ అకౌంట్లో కూడా మనం కొంత లాభాలు గమనిస్తూ ఉన్నాం. అలాగే ఎన్ఎండిసి, ఒబెరాయ్ రియల్టీ, కోటక్ బ్యాంక్, బయోకాన్, చోలా హోల్డింగ్, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ ఇలాంటి కౌంటర్స్లో మనకు కొంత లాభాలు కనిపిస్తున్నాయి. బట్ మిగతా స్టాక్స్ అన్నింటిలోనూ ఇన్ఫ్యాక్ట్ బ్రెత్ కనుక మనం గమనిస్తే, అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనుక మనం గమనిస్తే 1:3 నిష్పత్తిలో మళ్ళీ మనకు స్టాక్స్ అడ్వాన్స్ డిక్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో బి గ్రూప్లో జెట్ ఎయిర్వేస్ కష్టాలకు అంతే లేదు, 25% నష్టంతో ఇవాళ కూడా మరొక 25% నష్టపోయి 30 రూపీస్ దగ్గర ఉంది ఇప్పుడు. అలాగే ఐఐటిఎల్, అక్ష ఆప్టిక్ ఫైబర్స్, కోహినూర్, రిలయన్స్ నావల్, అలాగే హెచ్డిఐఎల్, రెస్టైల్ సెరమిక్స్, ఉమెన్స్ నెక్స్ట్, అరవింద్, ఇలాంటి స్టాక్స్ అన్నీ ఇవాళ కొత్త స్టాక్స్ అరవింద్ లాంటివి జాయిన్ అయ్యాయి ఈ బేరిష్ ఫేజ్లో మిడ్ క్యాప్ లూజర్స్ లిస్టులోకి. అలాగే రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫోయెడ్జ్ 6% నష్టపోయింది. అలాగే మణపురం ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్లో చాలా నెగిటివ్ సెంటిమెంట్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 2x వచ్చేసింది ఇక మళ్ళీ. 2 మంత్స్ బ్యాక్ మనం చూస్తే 140-150 ఉండేది, అక్కడ నుంచి ఇప్పుడు మనకు ఈ లెవెల్కు వచ్చి కనిపిస్తుంది. సో జూన్ సిరీస్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు, ప్రత్యేకించి మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ సంబంధించి ఒక ఫియర్ సైకోసిస్ మనకు కనిపిస్తుంది. వార్తలు
ఎప్పుడో వచ్చిన వార్తలు కూడా ఇవాళ మళ్ళీ డిస్కౌంట్ చేయటం, అలాంటి ట్రెండ్స్ అన్నీ కూడా మనకు బేరిష్ ఫేజ్లో కనిపిస్తాయి. సో అటువంటి ఒక స్టెల్త్ బేర్ మార్కెట్ అనేది మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ ఐబీ హౌసింగ్ తీసుకుంటే ఫర్ ఇన్స్టెన్స్ 98,000 crores సైఫన్ ఆఫ్ చేశారు, ఫ్రాడ్ జరిగిందంటూ ఒక ఆయన ఎవరో పిఐఎల్ వేశాడు. సో ఆ పిఐఎల్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నప్పుడు స్టాక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో కంపెనీ ఇప్పటిదాకా అయితే బ్యాడ్ నెంబర్స్ ఏవి రిపోర్ట్ చేయలేదు, నెంబర్స్ నెక్స్ట్ క్వార్టర్లో ఏమైనా డిక్లేర్ చేస్తారో తెలియదు. బట్ వీటన్నిటినీ ముందుగానే మార్కెట్స్ ఒక రకరకాల రూమర్స్ వదంతులు వీటితో ఆయా స్టాక్స్లో ఆయా కౌంటర్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం పదే పదే లాస్ట్ ఫ్యూ డేస్గా చెప్తున్నాం, స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్ అంటున్నాం. లోవర్ లెవెల్స్ చూసి ప్రైస్ లెవెల్స్ చూసి మోసపోవద్దు, ఆ మోజులో పడొద్దని మనం చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నాం. సో మార్కెట్స్లో పరిస్థితి గమనిస్తే కూడా దానికి అనుగుణంగానే కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్, ఏమాత్రం ఉత్సాహం ఉత్సుకత పనికిరాదు ఈ మార్కెట్స్లో, ప్రైస్ లెవెల్స్ చూసి ఎంతమాత్రం ఆకర్షణకు లోన్ కావద్దు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో నెగిటివ్ ట్రెండ్ ఆఫ్కోర్స్ ఇండెక్స్లు బాగానే కనిపిస్తున్నాయి, బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఏమాత్రం ఎక్కడ కూడా బయింగ్ అనేది రావడం లేదు. షార్ట్ కవరింగ్ వస్తే మాత్రం కొద్ది కొద్దిగా వస్తుంది, కానీ ఫ్రెష్ బయింగ్ కనపట్టలేదు. సో ఇంకా ఎంతకాలం ఇలా కొనసాగుతుంది అనుకుంటున్నాం? ఐ థింక్ ఎవ్రీ హై బీటా మనం గత 1 మంత్గా చూస్తున్నాం అండి. సో 4 డేస్ పడతాం, 1 డే పుల్ బ్యాక్ రావటం. సో అదే ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అండ్ పెరిగినప్పుడు 33% రిట్రేస్ కన్నా అవ్వట్లేదు ఎంతైతే ఫాల్ అయిందో, బట్ పడేటప్పుడు 15-20% వితౌట్ ఎనీ ఎఫర్ట్ పడుతుంది. సో దీని అర్థం ఏంటి అంటే కనుక ప్రాబ్లీ బయింగ్ ఇంట్రెస్ట్ అబ్సల్యూట్లీ లేదు కొన్ని స్టాక్స్లో, ఎస్పెషలీ ఎఫ్ఎండ్ఓలో. మనం పదే పదే చెప్తున్నాం 34 స్టాక్స్ ఏవైతే ఎఫ్ఎండ్ఓలోంచి ఈ మంత్ తీసేస్తున్నారో ఆ స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ అనేది ఇంకా ఆగలేదు. ఫర్ ఇన్స్టెన్స్ జైన్ ఇరిగేషన్ చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ 50-52 నుంచి కంటిన్యూస్లీ చెప్తున్నాం. సో అలాంటి స్టాక్స్ ఎంత పడినా ఈ స్టూడెంట్ బై అని. సో ఈరోజు అరౌండ్ 19 రూపీస్ దాకా రావటం చూసాం. అదేవిధంగా అడాక్ స్టాక్స్లో కూడా అఫ్కోర్స్ ఆ ఎఫ్ఎండ్ఓలోంచి తీయకపోయినా కూడా ఆర్కామ్ లాంటి స్టాక్స్ వెళ్ళిపోయినప్పటికీ వాటిలో కూడా మనం పదే పదే అంటున్నాం ఆల్ టైమ్ లోస్ రిలయన్స్ ఇన్ఫ్రా రావటం చూసాం. అదేవిధంగా 2003 లోస్ రిలయన్స్ క్యాపిటల్ రావటం చూస్తున్నాం. సో ఇలాంటి బ్రేక్ డౌన్స్ ఏవైతే వస్తున్నాయో చాలా స్పీడ్గా సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం, బట్ పుల్ బ్యాక్ మాత్రం చాలా టఫ్గా వస్తుంది. సో ఐ థింక్ ఈ స్టేజ్లో కూడా డెఫినెట్లీ స్టే అవే అని చెప్పొచ్చు. అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ అనుకునేవి కూడా వాటి స్వింగ్ లోస్ బ్రిడ్జ్ చేసినాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఐబీ హౌసింగ్. సో ఐబీ హౌసింగ్ మనం అనుకుంది ఏంటంటే 570 ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రీచ్ అవ్వకపోవచ్చు అని అనుకున్నాం. అఫ్కోర్స్ ఆ ఇష్యూ వచ్చినప్పుడు 590 దాకా రావడం చూసాం, వెంటనే 700 దాకా వెళ్ళిపోవడం చూసాం. సో ఎప్పుడైతే ఇది 570 బ్రీచ్ అయిందో ఆల్మోస్ట్ 100 రూపీస్ కట్ రావటం చూసాం. అంటే బేసికలీ ట్రేడర్స్ ఎలా ఉన్నారంటే ఒక లెవెల్ బ్రీచ్ అయినాక దాన్ని ఐ థింక్ దే ఆర్ గోయింగ్ అగ్రెసివ్ అండ్ సెల్లింగ్ ద స్టాక్స్. సో ఇలాంటి స్టేజ్లో ఐ థింక్ వీ షుడెంట్ డెఫినెట్లీ పుల్ బ్యాక్ కోసం కూడా వీ షుడెంట్ బై. అఫ్కోర్స్ ఎవరన్నా కాంట్రా బెట్స్ తీసుకునే వాళ్ళు కూడా హార్డ్లీ 2% or 3% కన్నా స్టాప్ లాస్ పెట్టుకునే ప్రాబ్లీ అంతకుమించి ఎక్కువ స్టాప్ లాస్ కూడా ఇట్స్ నాట్ వర్త్ ఈ స్టేజ్లో. ఎందుకంటే పడినప్పుడు 15-20% పడుతుంది, అండ్ మనం ఒకవేళ స్టాక్లో స్ట్రక్ అయి ఉంటే కనుక వితౌట్ స్టాప్ లాస్ చాలా లాసెస్ వస్తాయి. బట్ డెఫినెట్లీ మంచి స్టాక్స్ ఏవైతే పడుతున్నాయో వాటిలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చని నా ఉద్దేశం. ఫర్ ఇన్స్టెన్స్ దీపక్ నైట్రేట్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 330 నుంచి 270 దాకా రావటం చూసాం. సో ఈ స్టాక్ అరౌండ్ 270-280 మధ్యలో ట్రేడ్ అవుతుంది. 258 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో అక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్లేయర్స్ దే షుడ్ బై దట్. అదేవిధంగా నౌకరీ ఇన్ఫో ఎడ్జ్ ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా 1450 నుంచి ఆల్మోస్ట్ 24 దాకా వెళ్ళటం చూసాం. ఈరోజు 6% పడిగింది. నా ఉద్దేశంలో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఈస్ ఎ బయింగ్ ఆపర్చునిటీ అరౌండ్ 1950, మేబీ 1700 వస్తుందా రావచ్చు. ఎందుకంటే మార్కెట్ వేరే వీక్ స్టాక్స్ ఇంకా పడినప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్ కూడా వాటిని ఫాలో అవుతాయి. సో అలాంటి స్టాక్స్ని పిక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ టాటా గ్లోబల్ ఈజ్ వన్ గుడ్ ఐడియా ప్రాబ్లీ ఈ స్టేజ్లో అరౌండ్ 230 నుంచి 218 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ అది కూడా పిక్ చేయొచ్చు. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ నిన్నట్లో ఏదైతే ఉందో 11,641 అది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 11,590 నుంచి 426 మధ్యలో ఎక్కడికైనా రావచ్చు అది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 30,111 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 400 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ ఒకవేళ రివర్సల్ వచ్చింది అంటే కనుక 31,350 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒకే ఒక సిల్వర్ లైనింగ్ ఇప్పుడున్న నష్టాల మార్కెట్లో కనిపిస్తుంది, అది మంచి స్టాక్స్కి ఫండమెంటల్ స్టాక్స్కి కొంత బయింగ్ సపోర్ట్ రావటం. ఫర్ ఇన్స్టెన్స్ HDFC ట్విన్స్ కావచ్చు, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలాంటివి ఇవాటి ట్రేడ్లో ఫ్రెష్ బయింగ్ వాటిలో కూడా కనిపిస్తుంది మనకు. సో అటువంటి పరిస్థితి ఎక్కడైనా మిడ్ క్యాప్స్లో కనిపిస్తుందా మీకు? యా ఒకటండి, మిడ్ క్యాప్లో కొద్దిగా నెగిటివిటీ క్వాంటమ్ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చండి. మనకి ఇన్ఫ్యాక్ట్
టాప్ లైన్ స్టాక్స్ లో కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో బయింగ్ జరిగినా కూడా మిడ్ క్యాప్స్ లో వాల్యుయేషన్స్ ఇంకా మనం ఐ మీన్ లార్జ్ క్యాప్ వాల్యుయేషన్స్ తో పోల్చుకుంటే మిడ్ క్యాప్ వాల్యుయేషన్స్ చాలా నారో డౌన్ అయ్యాయండి. అండ్ ఇక్కడ మనకు వాల్యుయేషన్ గ్యాప్ పెరుగుతూ ఉంది అండ్ విత్ వాల్యుయేషన్స్ తగ్గడం చూసాం మిడ్ క్యాప్స్ లో. కొద్దిగా సెంటిమెంట్ అయితే డెఫినెట్ నెగిటివ్ ఉందండి, మనం మార్నింగ్ ఓపెనింగ్ కమిస్ లో మాట్లాడుకున్నాం. 1 to 2 months అయితే డెఫినెట్ ఈ నెగిటివిటీ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఓవరాల్ గా సెక్టర్స్ వైగా పిక్ చేసుకోవాలనుకుంటే మనం ఒక రికమెండ్ చేస్తూ వస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా అట్రాక్టివ్ గా కనబడుతున్నాయని. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ లో అర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ వరకు అండ్ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ పరంగా చూసుకుంటే ఇంప్రూవ్ చేసిన ఆల్మోస్ట్ 10 bps ఇంప్రూవ్మెంట్ కనబడిందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో. సో ఇది ఒక సెక్టర్ ఒకటి లైమ్ లైట్ లో పెట్టుకోమని చెప్తానండి. మనం కార్పొరేట్ బ్యాంక్స్ కూడా మిడ్ క్యాప్ లో రికమెండ్ చేస్తూ వస్తున్నాం, లైక్ ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బీఎల్ కానివ్వండి, బ్యాంక్స్ ని రికమెండ్ చేస్తూ వస్తున్నాం. కన్జంప్షన్ స్టోరీలో కూడా ఐ థింక్ వన్ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. కొద్దిగా ఐ థింక్ క్యాపిటల్ ఈస్ ఫ్లయింగ్ టు కైండ్ ఆఫ్ అ సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో మేబీ ఇట్స్ అ గుడ్ బై అని చెప్తాను కన్జంప్షన్ స్టోరీ కూడా. ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ ఎస్ఐపీ మోడ్లో డెఫినెట్లీ అటెంప్ట్ చేసుకోమని చెప్తానండి 2 to 3 ప్రైస్ పాయింట్స్లో. ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్గా మనకి మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయండి అండ్ కొద్దిగా నెగిటివ్ బయాస్ కూడా కనబడుతుంది. అండ్ లోకల్గా మనకి నెగిటివ్ బయాస్ ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఒక 1 to 2 months ఈ నెగిటివిటీ ప్రివేల్ అవుతుంది అలాగే. అండ్ ఎలాంటి సెక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నాయనేది కొద్దిగా టైం అని నిర్ణయిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇన్ఫాక్ట్ బడ్జెటరీ సపోర్ట్ కూడా మనకు కావాలండి, ఫిస్కల్ డెఫిసిట్ కూడా వైడన్ అవుతూ వస్తుంది కాబట్టి ఎలాంటి మానిటరీ ప్రెజర్స్. ఎందుకంటే కొద్దిగా ఇండియా రిలేటివ్ టు అదర్ ఎమర్జింగ్ మార్కెట్ చూసుకుంటే మానిటరీ ఫ్లెక్సిబిలిటీ కొద్దిగా ఎక్కువగా ఉందండి. అండ్ ఆర్బీఐ ఎక్సెస్ క్యాపిటల్ కూడా మనకు ట్రాన్స్ఫర్ ఒకటి చెప్పుకున్నాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దిస్ విల్ ప్రివేల్ కొద్దిగా ఒక 1 to 2 months ప్రివేల్ అవుతుందండి నెగిటివిటీ. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ కొద్దిగా యూ నీడ్ టు స్టే పుట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండి. అట్లీస్ట్ నెక్స్ట్ 2 months అయితే కొద్దిగా యూ నీడ్ టు స్టే పుట్ అండ్ తర్వాత ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. మిడ్ క్యాప్స్ లో వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది కాబట్టి కొద్దిగా రిస్క్ అప్టేట్ ఉన్న వాళ్ళు యూ కెన్ అటెంప్ట్ అండి. కాకపోతే బాటమ్ అప్ అప్రోచ్ లో సెక్టర్ స్పెసిఫిక్ గా వెళ్తే ఐ థింక్ యూ కెన్ గెయిన్ అండి. అండ్ ఇన్ఫాక్ట్ ఆటోలో బయింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా మేబీ వన్ కెన్ ట్రై, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉండబోతుంది కాబట్టి మేబీ యూ కెన్ వెయిట్ ఆర్ యూ కెన్ కొద్దిగా రిస్క్ అప్టేట్ ఎక్కువగా ఉంటే యూ కెన్ అటెంప్ట్. బట్ ఓవరాల్ గా ఐ థింక్ యూ నీడ్ టు అటెంప్ట్ అండి నెక్స్ట్ 2 quarters లో, కాకపోతే నెక్స్ట్ 2 years డౌన్ ద లైన్ తో మీ ఒపీనియన్ ఉండాలండి. సో నార్మల్ గా బడ్జెట్ ముందు ప్రీ బడ్జెట్ ర్యాలీస్ ఉంటాయి, బట్ ఈసారి మాత్రం మనం ప్రీ బడ్జెట్ ఫాల్ చూస్తున్నాం, ఒక ప్రీ బడ్జెట్ కరెక్షన్ చూస్తున్నాం. సో బడ్జెట్ తర్వాత బాగుంటుందా మార్కెట్ చెప్పలేము, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ బడ్జెట్ ప్రపోజల్స్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో నష్టాలు కొనసాగుతున్నాయి, ప్రత్యేకించి మిడ్ క్యాప్స్లో, ఇఫ్ నాట్ ఇన్ ది ఇండెక్స్. కొన్ని ఈమెయిల్స్ అందే మనకు, ఈమెయిల్స్ తీస్తున్నాం. ఉదాహరణ తర్వాత ఒకటి శివరామ్ అడుగుతున్నారు, హడ్కో అండ్ ఏషియన్ హోటల్స్ ఈ రెండు లాసెస్లో ఉన్నారు, 50% లాస్లో ఉన్నారు, ఏం చేయాలి? నో, హడ్కో ప్రాబ్లీ స్టాక్ ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్సే ఉందండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ డెస్ట్రాయ్ అయిపోయింది హై నుంచి చూస్తే కనుక. 2017లో ఆల్మోస్ట్ 102 rupees ఉన్న స్టాక్ 38 దాకా రావడం చూసాం. సో ఈ స్టేజ్లో అమ్మడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. పుల్ బ్యాక్స్ అయితే డెఫినెట్లీ రావచ్చు ఇలాంటి స్టాక్స్లో. లాస్ట్ టైం కూడా 37 దాకా వచ్చి క్లోజ్ టు 49-50 దాకా వెళ్ళటం చూసాం. సో అలాంటి పుల్ బ్యాక్స్ వస్తే డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్పొచ్చు. అండ్ హోటల్ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్ అండి. ప్రాబ్లీ మీకు 2 year వ్యూ ఉంటే కనుక మీరు ఏషియన్ హోటల్స్లో యూ కెన్ స్టే. అండ్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 10% కరెక్ట్ అవుతే సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఏషియన్ హోటల్ని యావరేజ్ చేయొచ్చు. ఓకే, నరేష్ మెయిల్ పంపించారు, 15,000 రూపాయలు ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేస్తారు, ఇందులో 5 stocks రికమెండ్ చేయాలట. విప్రో, ఇన్ఫోసిస్, ఏబీబీ, ఎంఎండ్ఎం, గోద్రేజ్ కన్స్యూమర్స్, టాటా స్టీల్, టీవీఎస్. లిస్ట్ బాగానే ఉంది, ఒక విప్రోనే కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. మీరు సెలెక్ట్ చేసిన అన్ని స్టాక్స్లో ఒక్కొక్క సెక్టర్ నుంచి ఒక్కొక్కటి, క్యాపిటల్ గుడ్స్ నుంచి ఒకటి, ఆటోమొబైల్స్ ఒకటి, అలాగే ఎఫ్ఎంసీజీ నుంచి ఒకటి, మెటల్స్ నుంచి ఇలా సెలెక్ట్ చేస్తున్నారే. యా, ప్రిటీ గుడ్ లిస్ట్ అండి. కొద్దిగా మీరు రీటైలింగ్ రంగంలో ఉన్న మేబీ అవెన్యూ సూపర్ మార్ట్స్ లాంటిది మేబీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే కొద్దిగా కొంతమంది పాజిటివ్తో ఉన్నారు, కొంతమంది నెగిటివ్తో ఉన్నారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఎక్స్పాన్షన్స్ అనేది, రీటైల్ ఎక్స్పాన్షన్స్ ఏదైతే ఉందో మేబీ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ అన్న టైప్లో ఒక చిన్న న్యూస్ వస్తుంది. అండ్ ఐ థింక్ అక్కడ నుంచి మనకు పాజిటివ్ కనబడుతుంది కాబట్టి అవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా యాడ్ చేసుకోమని చెప్తాను. మేబీ టైటన్ కూడా ఒకవేళ మీరు లాంగ్ టర్మ్లో ఉంటే, ఒకవేళ మీరు టైటన్ కూడా ఆల్రెడీ ఆయన 7 stocks నుంచి 5 చేయమంటే మీరు ఇంకొక 2 యాడ్ చేస్తున్నారు. సో ఈ ఎడిట్లో ఇట్స్ అ ప్రెటీ గుడ్ లిస్ట్ అండి. విప్రో అవాయిడ్ చేసుకోవచ్చు డెఫినెట్గా. మేబీ ఏబీబీ కూడా కొద్దిగా షార్ట్ టర్మ్లో కొద్దిగా వీక్గా ఉండే అవకాశం కనబడుతుంది. క్యాప్ గూడ్స్ మేబీ మనకి ఎంఎన్సీ ఉంటుంది, అది కొద్దిగా అప్సైడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. మేబీ కరెక్షన్స్లో యావరేజ్ చేస్తే యూ మే గెయిన్ బెటర్. కాకపోతే ఈ 2 అవాయిడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు సిచ్యువేషన్లో, విప్రో అండ్ ఏబీబీ. మిగతా లిస్ట్ ఇస్ గుడ్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు వీరభద్రం, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్టెర్లింగ్ టెక్నాలజీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనొచ్చా ఫర్ లాంగ్ టర్మ్? లాంగ్ టర్మ్ కోసం స్టెర్లైట్ కొనుక్కోవచ్చా? ఇక్కడ
ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. ఐ థింక్ ఇలాంటి మార్కెట్స్ లో ప్రాబ్లీ లాంగ్ టర్మ్ కొన్నా కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాసెస్. సో స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 450 నుంచి ఆల్మోస్ట్ 173 దాకా కరెక్ట్ అయింది. సో మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక ఇది 143 కూడా రావటం చూసాం. సో 143 నుంచి 128 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మీకు డెఫినెట్లీ 2-year వ్యూ ఉంది అంటే కనుక దట్స్ ద రేంజ్ టు బాయ్. సో నాట్ టు మిస్ అవుట్. 172 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 172 నుంచి 140 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుములేట్ చేయొచ్చు. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి చంద్ర. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు విగార్డ్ ఇండస్ట్రీస్ ఐపీఓలు అలాటే 16,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను ఆ రోజు. ఇప్పుడు ఆల్మోస్ట్ 4.5 లాక్ అయింది. ఈ మంత్ కి ఇది ఎప్పటి వల్ల ఎగ్జిట్ అవుతుందా, ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అలాగే పీవీఆర్ సార్. సో దీని ఎఫ్ఎన్ఓ నుంచి తీసేస్తున్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేస్తున్నా అంటారా? ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ ఏమన్నా డౌన్ ఫాల్ అయినప్పుడు కొంచెం ముందుకోవచ్చా, లేదంటే అలాగే హోల్డ్ చేసుకోవచ్చా అని. అది నెక్స్ట్ పీవీఆర్ స్టాక్. పీవీఆర్ నా దగ్గర 1550 ఉన్నాయి బయ్యింగ్. మీరు చక్కగా మంచి వెల్త్ బిల్డ్ చేశారు. వీకార్డ్ లో 16,000 ఇన్వెస్ట్ చేస్తే 4.5 లక్షలు అయిందని చెప్తున్నారు మీరే. అట్లాంటప్పుడు ఈ ఎఫ్ఎన్ఓలో తీసేస్తున్నారు లేకపోతే ఇంకొకటి ఇలాంటి పట్టించుకోకూడదండి. ఏమన్నా రిజల్ట్ స్టేట్మెంట్స్ లో ఎక్కడైనా మనకి తేడాలు కనిపిస్తున్నాయా, ఏదైనా వీళ్ళ ప్రొడక్ట్స్ కి డిమాండ్ తగ్గిందా, ఇలాంటివి ఆలోచించాలి. సో అంతేగాని ఎఫ్ఎన్ఓలు ఉంచితే ఎంత పీకితే ఎంత, అది ట్రేడింగ్ చేసుకునే వాళ్ళ కోసమే సంబంధం. సో డోంట్ వరీ అబౌట్ దట్. వీగార్డ్ ఈజ్ లీడర్ ఇన్ ఇట్స్ ఓన్ మార్కెట్. ప్రత్యేకించి లిస్టెడ్ స్పేస్లో తక్కువ ఉన్నాయి ఇట్లాంటి కంపెనీస్. సో హోల్డ్ చేయండి. పీవీఆర్ పరిస్థితి వీగార్డ్ అయితే లాస్ట్ క్వార్టర్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారండి. ఐ థింక్ యూ నీడ్ టు హోల్డ్ ద స్టాక్ అండి. అండ్ కమింగ్ టు పీవీఆర్ యూ కెన్ కంటిన్యూ అండి. మీరు 1500 లెవెల్స్లో ఉన్నారు, 1650 ఉంది రైట్ నా. ఫ్యూచర్ ఈజ్ లుకింగ్ రియల్లీ ఆప్టిమిస్టిక్ అండి ఈ స్టాక్ అయితే. అండ్ వాల్యుయేషన్స్ కూడా మనం ఆ ప్రీమియం వాల్యూస్ ఎంజాయ్ చేయడం చూస్తున్నాం. అండ్ మన రేషియోస్ కూడా చాలా ఇంపెకబుల్గా ఉంటాయి. అండ్ కంటెంట్ కూడా ఇయర్ దిస్ ఇయర్ హెస్ బీన్ బాలీవుడ్కి, మనకి హిందీ సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఇట్ హెస్ బీన్ లైక్ సక్సెస్ఫుల్. అదంతా ఇప్పుడు వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఆల్మోస్ట్ 11 మూవీస్లో, బిగ్ మూవీస్లో ఆల్మోస్ట్ 9 హావ్ బికమ్ బిగ్ హిట్స్. సో డెఫినెట్లీ వీళ్ళ రిజల్ట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. నా సజెషన్ కంటిన్యూ పీవీఆర్ అండి. తర్వాత హైదరాబాద్ నుంచి సుమన్ లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి సుమన్. యూనిటెక్ షేర్స్ ఉన్నాయి సార్, అది తగ్గిపోయింది కదా, అది డీల్ ఇస్తే ఏమన్నా చేస్తారా, మళ్ళీ ఏమన్నా పెరుగుతుంది అని తెలుసుకోవాలి. కొందాం అనుకుంటున్నారా మీరు? కొన్నాం సార్, ఆల్రెడీ 10 రూపీస్లో 10,000 షేర్స్ కొన్నాము. అది ఇప్పుడు 1 రూపీలో ఉంది కదా, డీల్ ఇస్తే అయితే లేకపోతే ఏమన్నా ఫ్యూచర్లో పెరిగితే అని. ఇవన్నీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కంపెనీస్ అండి. ఇవి మళ్ళీ 10 రూపాయలు రావాలంటే బహుశా మనందరం కలిసి తపస్సు చేస్తే కానీ జరిగే పని కావు ఇవి. సో కష్టం, మీకు ఆ 10 రూపాయలు రావడం ఉండదు. డీలిస్ చేస్తారా? మేబీ ప్రమోటర్స్కి అటువంటి తలంపు వస్తే చేస్తారు, లేకపోతే అలా ట్రేడ్ అవుతూ మూలుగుతూ ఉంటుంది. ఏమీ మీరు మనం ఏం చేయలేని పరిస్థితి. రైట్ ఆఫ్ చేసేయండి ప్రస్తుతానికి, కాస్త మనశ్శాంతిగానే ఉంటుంది. పెద్దగా దాని గురించి వర్రీ కాకండి. ఇంకా మీ 10 లక్షలు కాస్త 9,000 అయిపోయింది. ఐ మీన్ 1 లక్ష రూపాయలు అనుకుంటాను. 1 లక్ష రూపాయలు 9,000 అయిపోయింది. ఇప్పుడేముంది, ఏమి నిండా మునిగిపోయారు కాబట్టి చలేం లేదు ఇక. తర్వాత భారత్ ఫోర్జ్ 520లో హోల్డ్ చేస్తున్నారు శ్రావణ్ రెడ్డి. ఎవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తానండి. ఇప్పుడు 520 అంటున్నారు, 490 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొద్దిగా మనకి వీళ్ళకి ఎక్స్పోజర్ ఏదైతే ఉందో క్లాస్ 8 ట్రక్స్కి, అండ్ అక్కడ టేక్ ఆఫ్ అవ్వట్లేదండి. సో నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 45% దాకా ఆల్మోస్ట్ యూఎస్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ యూరోపియన్ సేల్స్ కూడా ఆల్మోస్ట్ అనదర్ 15% ఉంటుంది. సో రెండు మార్కెట్స్ వీక్గా ఉన్నాయండి. నా ఒపీనియన్ యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. సుబ్బరాజు డాబర్ కొన్నారట 395లో, 55 షేర్లు కొన్నారు. అలాగే పేజ్ ఇండస్ట్రీస్ 19,930లో 2 షేర్లు కొన్నారు. ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దండి. డాబర్ ఫర్ ఇన్స్టెన్స్ కొద్దిగా సైడ్ వైస్ నుంచి ఒక చిన్న డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్ అయితే. ఐ థింక్ దీని లో చూస్తే కనుక 357 దాకా కూడా రావటం చూసాం లాస్ట్ మంత్. ఇన్ కేస్ ఇది అరౌండ్ 300 వస్తే అక్కడే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. అండ్ పేజ్ ఇండస్ట్రీస్ ఐ థింక్ ఈ స్టేజ్లో ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్. సో 20,400 నుంచి 19,400 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఆ 1,000 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆ రేంజ్ని షుడ్ ట్రేడ్ అని నా ఉద్దేశం. ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక స్టీప్ కరెక్షన్స్ వస్తే, ఇన్ కేస్ మేబీ 15,000 వచ్చినప్పుడే మీరు పేజ్ ఇండస్ట్రీస్ కొనాలి. అదర్వైజ్ ఐ థింక్ ఉన్నదైతే ఉంచవచ్చు ఈ స్టేజ్లో. తణుకు నుంచి నాగేశ్వరరావు, యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ?
ఐ థింక్ బ్యాంకింగ్ మళ్ళీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ యాక్సిస్ ఈజ్ ద లీడర్ అండి, అది ఫాస్ట్గా మూవ్ కూడా అవుతుంది. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ స్టేజ్లో ఇన్ కేస్ యూ వాంట్ టు బై. సో 777 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, దీనికి మేజర్ సపోర్ట్ అనేది 758 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 20 రూపీస్ డౌన్. సో ప్రాబ్లీ ఇంకొద్ది డిప్ కోసం వెయిట్ చేయండి, నియర్ టు ద స్టాప్ లాస్ కొనుక్కుంటే కనుక మీ లాస్ తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక క్విక్గా 802-805 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 20 రూపీస్ రిస్క్ అండ్ 30 రూపీస్ రివార్డ్ ప్రాబ్లీ కొద్ది డిప్స్లో కొంటే మీ స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఉమాశంకర్ అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 234లో కొన్నారు, 112 పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అది మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్పేస్ ఇదే సినారియో ఉందండి. ఐ థింక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఇట్స్ గోయింగ్ విత్ ద సేమ్ విత్ ఆల్ అదర్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఇది మనం చూసాం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆల్మోస్ట్ 110 దాకా రావటం చూసాం, ఆల్మోస్ట్ ఆ లో ఈరోజు టచ్ అవుతుంది. ఇన్ కేస్ 110 కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 97 నుంచి అరౌండ్ 85 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే ఉన్న పొజిషన్ మీరు ఉంచవచ్చు 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే, బట్ మీరు యాడ్ చేయాలి అంటే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 20% పడినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో ఐ థింక్ మీరు యావరేజ్ చేయొచ్చు. జ్యోతిశ్వర్ రెడ్డి, అరవింద్ కొన్నారట 73 రూపాయల్లో, 600 షేర్లు కొన్నారు, ఏమిటి అవుట్లుక్? యా పర్వాలేదండి, మీ ప్రైసింగ్ డీసెంట్గానే ఉంది, 73 రూపీస్ అని అంటున్నారు. కొద్దిగా మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ జోన్లో ఉన్నాయండి, మిడ్ క్యాప్స్కి ఎస్పెషల్లీ మనకి కొద్దిగా నెగిటివిటీ ప్రివేల్ అవుతుంది, ఆ సెంటిమెంట్ ప్రీమియం అనేది లేకుండా పోయింది. సో నా ఒపీనియన్ యువర్ ఇన్ ఏ గుడ్ స్టాక్ అండి, స్ట్రాంగ్ స్టాక్లోనే ఉన్నారు, కొద్దిగా టైం పడుతుంది బట్ ఐ థింక్ యువర్ ఇన్ ఏ గుడ్ స్టాక్ కాబట్టి యా యూ కెన్ బైట్. యోగేంద్రనాథ్, సిఈఎస్సి ఫ్యూచర్స్లో కొనుక్కోవచ్చు ఇక్కడ? సిఎస్సి స్టాక్ అయితే కొద్దిగా స్ట్రాంగే ఉందండి. సో స్టాక్ మనకు ఆల్మోస్ట్ 640 నుంచి ర్యాలీ రావడం చూసాం గత కొన్ని రోజులుగా, 786 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఐ థింక్ మీరు స్టాప్ లాస్ 748 కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అటెంప్ట్ చేయొచ్చు అండి, డెఫినెట్లీ స్ట్రాంగ్ చార్ట్ కాబట్టి 748 అంటే ఇక్కడ నుంచి 10 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక 785-790 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 30 రూపీస్ అప్ సైడ్, 10 రూపీస్ డౌన్ సైడ్ డెఫినెట్లీ యూ కెన్ ట్రై. 600 రూపీస్లో కొన్న బయోకాన్ షేర్లు 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు ఎస్పీ రెడ్డి. ఇప్పుడు అది ఎక్స్ బోనస్ అయిపోయింది, ఎక్స్ బోనస్ అయిన తర్వాత ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా? సి బయోకాన్ మేజర్ సపోర్ట్ అనేది మనకి 218 దగ్గర ఉంది. సో 248 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ తర్వాత 30 రూపీస్ 10-15% పడితే అక్కడ ఆలోచించవచ్చు. అదర్వైజ్ స్టాక్ ఓవరాల్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పొచ్చు. జేపీ రెడ్డి అడుగుతున్నారు, బ్రిటానియా ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా 3 ఇయర్స్ వ్యూతో? యా డెఫినెట్లీ ఎస్ అండి, మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఎఫ్ఎంసీజీ రంగంలో వన్ ఆఫ్ ది స్టాక్, మంచి కలెక్షన్స్ కూడా కూడింది, ఆల్మోస్ట్ 3,400 నుంచి 2,800 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. యా డెఫినెట్లీ ఎస్, కాకపోతే ఏంటంటే కొద్దిగా కన్జంప్షన్ స్టోరీ మనకు వీక్ అయింది కాబట్టి డిమాండ్ సినారియో కన్జంప్షన్ స్టోరీ కిక్కిన్ అయ్యేంత వరకు మేబీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో ఆర్ఎల్స్ ఎస్ఐపీ మోడ్లో డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను బ్రిటానియా. సో 11,700 పైన ట్రేడ్ అయ్యేందుకు నిఫ్టీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, బట్ మిడ్ క్యాప్స్లో ఎంతమాత్రం బయింగ్ కనపట్లేదు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇన్ఫ్యాక్ట్ 1% డౌన్. సో సమ్ స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్, ట్రెంట్, అవంతి ఇలాంటివి కొద్దిగా చీకట్లో ఆశాకిరణంలాగా ట్రేడ్ అవుతున్నాయి. అదర్వైజ్ మిగతా షేర్లు అన్నింటిలోనూ మనకు నష్టాలే కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతాం, మళ్ళీ కలుద్దాం.